పన్నెండు యూనియన్లకు చెందిన కార్మికులు సమ్మె చేస్తున్నారని సీనియర్ నటుడు నరేష్ వెల్లడించారు. వేతనాలు పెంచకపోతే షూటింగ్లు ఆపేస్తామని పోరాటం చేస్తున్నారని తెలిపారు. డిమాండ్ల కోసం పోరాడటం మంచిదేనని, దీనిపై ఇండస్ట్రీలో పెద్దలు చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. కార్మికులు, చిన్న ఆర్టిస్టులు పూట గడవక నానా ఇబ్బందులు పడ్డారని, వైద్య ఖర్చులు కూడా లేకుండా ప్రాణాలు విడిచిన ఘటనలు జరిగాయని నరేష్ వివరించారు. నిన్నటి నుంచి టీవీలన్నీ కూడా మారుమోగిపోతున్నాయి, షూటింగ్లు ఆగిపోతాయని, ఒకటి రెండు యూనియన్లు వేతనాలు పెంచకపోతే షూటింగ్ ఆపేస్తామని పోరాటం చేస్తున్నారు. మంచిదే, పెద్దలందరూ కలిసి ఇండస్ట్రీలో నిర్ణయం తీసుకోవాలి, దేని మీద తీసుకుంటారు. కానీ మనం అందరం ఒకటి గుర్తుంచుకోవాలి, గత 3 సంవత్సరాలుగా దాదాపుగా కరోనా మహమ్మారి బారిన పడి ప్రపంచంతో పాటు సినీ పరిశ్రమ అట్టడుక్కు వెళ్ళిపోయి కార్మికులు, చిన్న చిన్న ఆర్టిస్టులు పూట కూటికి కూడా గతి లేకుండా నానా ఇబ్బందులు పడి మెడికల్ ఖర్చులు కూడా లేకుండా ఎంతోమంది ప్రాణాలను కూడా కోల్పోయాం. ఇండస్ట్రీ బిడ్డగా కోరేది ఒకటే, వేతనాలు ఎంతో కొంత పెంచాలి, అది వారి యొక్క డిమాండ్. నిర్మాతలు కూడా కరోనా టైంలో సినిమాలు ఆగిపోయి కోట్ల రూపాయలు వడ్డీలు కూడా కట్టలేకుండా పరిస్థితిలో ఇప్పుడిప్పుడు కాస్త స్థిరపడుతున్నాం. ఈ సమయంలో తొందరపాటు లేకుండా ఒక వారం రోజులో 10 రోజుల్లో టైం తీసుకొని ఇటు ఫెడరేషన్కి ఇబ్బంది, ఇటు ప్రొడ్యూసర్కి ఇబ్బంది లేకుండా అందరం కలిసి ఎక్కడో ఒక పాయింట్లో రావడం పెద్ద కష్టం కాదు. కృష్ణానగర్కి ఫిల్మ్ నగర్కి ఉన్నటువంటి దూరం 3 కిలోమీటర్లు. మనం అందరం కలిస్తేనే ఒక కుటుంబం, అందరం కలిసి దీన్ని పరిష్కారం తీసుకొస్తాం. ఖచ్చితంగా ఇండస్ట్రీ బిడ్డగా నా వంతుగా నేనేం చేయాలో ఎప్పుడూ నేను సిద్ధంగా ఉన్నాను.